నమస్తే LRT వార్తలకు స్వాగతం నేను కరోనా మహమ్మారి నిర్మూలనకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఓ పోలీస్ వినూత్న ప్రచారానికి నిర్వహిస్తూ విశేషంగా ఆకట్టుకుంటున్నాడు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి కరోనా వైరస్ నిర్మూలనలో తనవంతుగా కృషి చేస్తున్నాడు కూరగాయల మార్కెట్లు ఇతర రద్దీగా ఉండే ప్రదేశాల్లో మైకు తగిలించుకుని అయ్యా మాస్క్ కట్టుకో అవ్వా మాస్క్ కట్టుకో పరిశుభ్రతను పాటించండి సరైన దూరంలో ఉండండి సామాజిక సేవ చేయాలనే ఉద్దేశంతో తాను చేసిన ఈ ప్రయత్నానికి కొంతమంది అయినా మారితే తనకు సంతృప్తి ఉంటుందని కానిస్టేబుల్ శ్రీనివాస్ అన్నాడు ఏది ఏమైనా ఉద్యోగాన్ని కేవలం ఉద్యోగంగా కాకుండా బాధ్యతగా నిర్వర్తించడంపై పలువురు ప్రశంసిస్తున్నారు తప్పించుకొని వద్దురు అది ఎవరికి అంటే అన్యాయం అన్యాయం జరుగుతుంది మనకే శత్రువులు ఎవరన్నా పాకిస్తాన్ లేరు ఇప్పుడు మనము పోలీస్ వారు పనులు ఆపుతుంటే ఆపకుండా ఇద్దరు ముగ్గురు ప్రయాణించుకుంటా ఎలా నవ్వుకుంటా వద్దురు వాళ్ళే రియమైన నిజమైన దేశ ద్రోహులు శత్రువులు ఎవరో కాదు వీలే అనుకోవాలి మీరు చూడండి అది మీరు చదువుకోవడం కాదు హలో అన్న హలో అన్న మీరు చూడండి అంత దగ్గర దగ్గర మీరు కరోనా వైరస్ వస్తుంది మీకు తెలియదా దయచేసి అర్థం చేసుకోండి ఈ ఊళ్ళో మీరు మాస్క్ కట్టుకోండి ఫస్ట్ ఏంటి మనకు వైరస్ వస్తుంది తెలుసా నువ్వు చదువుకున్నావా రోజు టీవీలో చూస్తున్నావా మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు ప్రధానమంత్రి గారు ఏదో కలెక్టర్ గారు ఎస్పీ గారు ఏం చెప్తున్నారు మీకు పాటించండి అబద్ధం అనుకోండి మిమ్మల్ని వెళ్ళాడండి అర్థం చేసుకోండి ఈ ఊహాన్ని మళ్ళీ బతుకుంటాం బాగా చేసుకోవచ్చు ఇదే చివరి వివాహాన్ని చేసుకోకండి దయచేసి పోలీసు వారు చెప్పినట్టు పాటించండి మన అధికారులు కలెక్టర్ గారు మన ముఖ్యమంత్రి మన గురించి చెప్తారు దయచేసి అర్థం చేసుకోండి గుర్తుపెట్టుకోండి ఇది చేప కింద నీరులా వస్తుంది కరోనా వైరస్ చేప కింద నీరులా వస్తుంది మీరు అర్థం చేసుకోండి మాకు ఏమి లేదు మేము ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటున్నాము కానీ కాదు ఇది ఇది ఖచ్చితంగా ఆరోగ్యవంతంగా ఉండరు పద్నాలుగు వారు ఒక ఆరోగ్యవంతం పది మంది పెట్టుకోండి హలో బ్రదర్ హలో మిర్చి మీరు చెప్పాలి ఇక ఏమైనా జరుగుతుంది మీకు మళ్ళీ కిరాకేసం జనం కనబడరు అందరు దూరం దూరం ఉండాలి కానీ మీరు అమ్మండి కూరగాయలు దూరం దూరం ఉన్న వాళ్ళు అమ్మండి హలో బ్రదర్ మరి మనము అది మన ప్రాణం రక్షించాం మన ప్రజలారా గుర్తుపెట్టుకోండి కరోనా వైరస్ చేతులు శుభ్రంగా ఆడుకోండి మనిషికి మనిషి దూరాన్ని కాపాడండి అధికారులు చెప్తే సూచనలు పాటించండి నేను సిరిసిల్ల టౌన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాను ఇది కేటీఆర్ కాన్స్టిట్యున్సీ అట్లాగే ఇక్కడ పబ్లిక్ కొంచెం చదువుకున్న కూడా అవేర్నెస్ లేదు అవేర్నెస్ ఉన్నా కూడా వాళ్ళు పాటిస్తలేదు నా వంతుగా నేను కానిస్టేబుల్గా నేను ఒకటి ఈ 5000 ఆన్లైన్ కొనుకొస్తున్నాను మైక్ పట్టుకొని నాకు ఆలోచన వచ్చింది ఈ పబ్లిక్ నా వంతు కూడా సహాయం చేయాలి నేను చెప్పుతున్నా కొందరైనా మారుతారు వాళ్ళతోటి కొందరైనా మారుతారనే ఒక మంచి ఉద్దేశంతో ఇది నా డ్యూటీ అయిపోయినా కూడా మళ్ళా నేను నా సొంతగా వచ్చి నేను ఇట్లా అవేర్నెస్ చేస్తున్నా పబ్లిక్ ఇక్కడ పబ్లిక్ ఇంకా అవార్డెన్స్ రావాలి ఇక్కడ ఇంత చెప్పుతున్నా కూడా పబ్లిక్ ఒకళ్ళ పంటి ఒకళ్ళ పక్క పండి బ్రదర్ దూరంద్రం ఉండండి దూరంద్రం ఉండండి ప్లీజ్ దూరంద్రం ఉండండి దూరే పక్క పండి వాళ్ళ పక్క పండి కూడా బిజినెస్ చేస్తున్నారు ఇది రేపు పొద్దుగల ఏమవుతుందో వాళ్ళకు అర్థమైతే లేదు వాళ్ళకు తెలిసి కూడా అట్లే తప్పులు చేస్తారు పోలీసు వాళ్ళు బండ్లే ఆపుతుంటే ముగ్గురు ముగ్గురు పోతురు ఇద్దరిద్దరు పోతురు మనం తప్పించుకొని పోతురు అది ఎవరికి నష్టం పబ్లిక్ నష్టం పబ్లిక్ తోటి అక్కడ చేసిన వాళ్ళతోటి ఆ ఊరికి నష్టం ఊరితోటి జిల్లాకు నష్టం జిల్లాతోటి రాష్ట్రం దేశం ప్రపంచం నష్టమవుతుంది మన ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రధానమంత్రి గారు చెప్పారు ఇలా కలెక్టర్ గారు ఎస్పీ గారు కూడా తిరిగి చెప్తారు ముందు చెప్తారు పబ్లిక్ గురించి పబ్లిక్ గురించి అర్థం చేసుకుంటారు ఇది తర్వాత పిట్టల దగ్గర వెళ్తారు అది నేను ఒక అదే ఉద్దేశంతో ఒక కానిస్టేబుల్ ఉండి నా సొంతంగా నేను
ఒక చిన్న ప్రోగ్రామ్ నాకు అట్లా ఆలోచన వచ్చింది, నేను చేసిన కనుక పబ్లిక్.